हाय फ्रेंड्स नेनु मी डॉक्टर स्वप्न चेकुरी फ्रम हैदराबाद वुमेन एंड फर्टिलिटी सेंटर वेलकम टू माय चैनल సో ఈ రోజు ఏంటంటే మనం కోవిడ్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేయొచ్చా, లేదు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా అనేది చాలా మంది అడుగుతున్నారు మన కామెంట్ బాక్స్ లో. సో ఇవాళ దానికి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా మనం క్లియర్ చేసుకుందాం. సో బేసికల్లీ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఇట్స్ అ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్. అంటే మనకి ఏంటంటే ఆ వైరస్ పార్టికల్ అనేది ఇనాక్టివేట్ చేస్తారు, అంటే దాన్ని కొమటోస్ లాగా చేసేసి అందులో ఉన్న ఆర్ఎన్ఏ ప్రోటీన్ పార్టికల్ మాత్రమే ఉపయోగిస్తారు. సో ఆర్ఎన్ఏ ప్రోటీన్ పార్టికల్ వల్ల మన బాడీలో ఏంటంటే యాంటీబాడీస్ వచ్చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. అంతేకాని వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకు డిజీజ్ పాజిటివ్ వస్తుంది, అంటే ఇప్పుడు ఆర్టీపీసీఆర్ చెక్ చేస్తే పాజిటివ్ వస్తుంది. చాలామంది ఇది కూడా అడుగుతున్నారు, అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాకు పాజిటివ్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఆ వ్యాక్సిన్ వల్ల మన బాడీలో యాంటీబాడీస్ ఏర్పడతాయి, అంతేకాని మనకు ఆ డిజీజ్ అనేది ఏర్పడదు. సో అది ఇట్స్ వెరీ క్లియర్. ఇంకోటి ఏంటంటే మనకి ఇది అంటే హిస్టరీ వైజ్ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది యూకేలో డిసెంబర్ 2020లోనే లాంచ్ అయింది, అంటే అప్పటి నుంచి వ్యాక్సినేషన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే మన ఇండియాలో మాత్రం ఫస్ట్ వ్యాక్సినేషన్ జనవరి 2021లో ఇంట్రడ్యూస్ అయింది. అండ్ ఫస్ట్ వ్యాక్సినేషన్ ఏంటంటే 16 జనవరి రోజున ఇచ్చారు. సో దాని తర్వాత ఇంకా స్టడీస్ అనేది స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే మనకు ఇంకా కంప్లీట్ 100% ప్రూవెన్ డేటా అనేది అవైలబిలిటీ లేదు వ్యాక్సిన్ గురించి. సో చాలామంది ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నాం కదా మరి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో బేసికల్లీ ఏంటంటే దెర్ ఇస్ నో 100% ప్రూవెన్ డేటా, అంటే అది ప్రెగ్నెన్సీలో సేఫ్టీ అనేది కూడా మనకు తెలీదు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే రెగ్యులర్గా రొటీన్గా అయితే రికమెండ్ చేయట్లేదు. బట్ లైక్ హై రిస్క్ గ్రూప్స్ అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే డాక్టర్స్ హు ఆర్ క్యారింగ్, లేదు హై రిస్క్ గ్రూప్స్ అంటే వాళ్ళు ఎక్కువ జనాలకు ఎక్స్పోజ్ అయ్యే ప్రొఫెషన్లో ఉంటే మాత్రం వాళ్ళని తీసుకోండి అని చెప్తున్నాం. అండ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బేబీ పైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అనేది కూడా ఇంకా ఏమీ ప్రూవెన్ డేటా లేదు. సో అలా అని చెప్పేసి ఓన్లీ హై రిస్క్ కేటగిరీలో మాత్రం వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అనేసి అడ్వైస్ ఇస్తున్నాం. బట్ రొటీన్గా రెగ్యులర్గా అందరికీ ఇట్స్ నాట్ రికమెండెడ్. ఇంకో సేఫ్టీ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ తప్పించి ఇంట్లో వేరే వాళ్ళందరూ వ్యాక్సినేట్ అయినా కానీ తనకు ఆ సేఫ్టీ మెజర్స్ అనేది ఉంటుంది. అండ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అన్ని సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాల్సిందే, లైక్ శానిటైజేషన్ కానీ, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ కానీ, అండ్ మాస్క్ ధరించడము, ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవ్వాల్సిందే. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేస్తున్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చా అనేది కూడా అడుగుతున్నారు. సో వాళ్ళకైతే ఇట్స్ క్వైట్ సేఫ్ అండి. సో యూజువల్గా ఏంటంటే అది 2 డోసెస్ ఉంటుంది వ్యాక్సిన్. సపోజ్ ఇవాళ ఫస్ట్ డోస్ తీసుకుంటే సెకండ్ డోస్ వితిన్ 28 డేస్లో తీసుకోవచ్చు, మ్యాక్సిమం అప్ టు 6 to 8 వీక్స్ వరకు కూడా మనం సెకండ్ డోస్ తీసుకోవచ్చు. సో అలా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యాక 1 మంత్ గ్యాప్ తీసుకున్న తర్వాత మీరు ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే ఫస్ట్ డోస్ తీసుకున్నాక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, అప్పుడు మరి సెకండ్ డోస్ తీసుకోవచ్చా అనేది అదొక డౌట్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మరి ఆల్రెడీ ఒక డోస్ తీసుకున్నాం కదా, మరి ఇది ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా లేకపోతే అబార్షన్కి ఏమైనా వెళ్ళాలా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ డోస్ తీసుకుని ప్రెగ్నెన్సీ వచ్చినాకనే అది ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమనే చెప్తాము. బికాజ్ ఆ వ్యాక్సిన్ వల్ల ఏమైనా టెరటోజెనిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వ్యాక్సిన్ వల్ల పుట్టబోయే బేబీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఏదైనా అంగవికలంగ పుడతారా అనేది కూడా మనకు ప్రూవెన్ డేట్ అయితే ఏం లేదు. సో వ్యాక్సిన్ తీసుకొని కన్సీవ్ అయిన వాళ్ళని కూడా ఇంకా ప్రెగ్నెన్సీ అయితే కంటిన్యూ చేయమనే చెప్తాము. అండ్ దెన్ ఒకవేళ కంప్లీట్ వ్యాక్సినేషన్ కోర్స్ అయిపోయాక ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం సెకండ్ డోస్ కంప్లీట్ అయ్యాక అట్లీస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మనము వ్యాక్సిన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము, అంటే తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా లేకపోతే తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది కూడా. అండ్ వ్యాక్సిన్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి ఇప్పుడు, కోవిషీల్డ్ అనేది, కోవాక్సిన్ అనేది. సో 2 వ్యాక్సిన్స్ కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్, ఆల్మోస్ట్ 70 to 80% ఎఫికసీ ఉంది 2 వ్యాక్సిన్స్లో కూడా. యూజువల్గా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే బాడీ పెయిన్స్ కొందరికి ఉంటున్నాయి, కొందరికి ఏంటంటే కొంచెం అదే ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండడము, అండ్ తీసుకున్న చేతికి కొంచెం క్రాంప్స్ లాగా రావడం, అండ్ అది కూడా ఏంటంటే వితిన్ 1 to 2 డేస్లో సెట్ అయిపోతుంది. సో అంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేదు. అండ్ ఒకటి ఏంటంటే ఒక వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ డోస్ సేమ్ అదే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కోవాక్సిన్ తీసుకొని సెకండ్ టైం అది అవైలబుల్ లేదు అని చెప్పేసి కోవిషీల్డ్కి వెళ్ళడం అది అడ్వైజబుల్ కాదు. సో ఒకసారి ఏది తీసుకుంటే సేమ్ బ్రాండ్ కంటిన్యూ చేసుకోవడం బెటర్. సో ఈ 2 వ్యాక్సిన్స్ అయితే అవి సేఫ్టీగానే ఉన్నాయి, అంటే దెర్ ఆర్ నో ప్రూవెన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా. సో ఫ్రెండ్స్ ఈ వ్యాక్సినేషన్ అనేది ఇట్స్ మ్యాండేటరీ, అండ్ దాంతో ఏంటంటే మనకు హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. సో దట్ ఏంటంటే మనకు ఓవరాల్గా అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఉన్నాము, ఫ్యూచర్లో 3rd ఫేజ్ 4th ఫేజ్ అని కూడా అంటున్నారు. సో ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనకు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి అట్లీస్ట్ సివియారిటీ అనేది మనం తగ్గించుకోవచ్చు. అండ్ స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.